ఒకసారి కాకపోతే ఒకసారి అయినా అడగగానే కనీసం నీళ్లు తిన్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఉన్నప్పుడైనా దీనికి వాటర్ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన పరిస్థితి అని చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మొత్తం నోటుకొచ్చినటువంటి పంట ఇలా ఎండి నెర్రెలు బారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక సార్లు ఇక్కడ ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ ఉద్యమ సంఘాలు అంటే జేఏసీ కానీ ఇటు సిపిఎం పార్టీ కానీ మరి అందరు కూడా అనేక సార్లు అనేక రూపాల్లో చెప్పడం జరిగింది. అయినా ఇంతవరకు ఈ నీరు విడుదల మీద ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువ అనేది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలువ. ఈ కాలువ కింద అనేక లక్షల ఎకరాలు సాగవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ కాలువను నమ్ముకొని పంటలు వేసుకునేటువంటి రైతాంగం ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓ పక్క రైతు రుణమాఫీ చేయక బ్యాంకుల్లో అప్పులతో రైతన్న బాధలు అట్లనే ఉన్నాయి. ఇవాళ వేసిన పంట చేతికొచ్చేటువంటి పరిస్థితిలో ఆ పంటను కాపాడుకోలేక రైతాంగం ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనుక వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యాత్ర ఈ కాలువకు నీళ్లు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకొని నోటికి అడుగుచ్చిన ఆ పంటను కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఇలా జేఏసీ నాయకత్వంలో మరి ధర్మార్జున్ గారు, కడెం లింగన గారు, సిపిఎం పార్టీ వారి మిత్రబృందము మరియు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక తెలంగాణ గుండె చప్పుడు నా తోటి కళాకారులు కవులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనరు. ఇది తిరుమలగిరి వరకు సాయంత్రం 6 గంటలకు అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి జేఏసీ నాయకులు మన మల్లేశన్న గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమాన్ని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలకు పిలిపిస్తూ ఈ సభను పూర్తిగా విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నీళ్లు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం కోసమే ఈ యాత్ర. మరి ఇది తెలంగాణలో ఒక సమస్యల మీద హామీల మీద కూడా మరి ఎన్నో పోరాటాలు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రజా గాయకుడిగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సేమ్ టైం వచ్చిన తెలంగాణ ప్రజలకు హక్కులు కావాలి, ఆత్మగౌరవం కావాలనేటువంటి నినాదంతో 25,000 జీతాలు పక్కన పెట్టి ఇవాళ తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం సామాజిక శక్తుల ఏకం చేసేటువంటి ఒక తెలంగాణ నినాదంతో ఇవాళ ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆట పాట మాట ద్వారా కోట్లాది మందిని కదిలించినట్టుగా ఇవాళ ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఉద్యమాల వైపు మళ్లిస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.